హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మన వరంగల్ హైవే మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 200 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో లొకేట్ అయి ఉన్న ఒక గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు ఆల్మోస్ట్ అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో 80% కన్స్ట్రక్షన్ వర్క్ అనేది కంప్లీట్ అయ్యి మనకు 3 BHK ఫ్లాట్స్ అనేటివి ఇందులో 85 లాక్స్ బడ్జెట్లోనే విత్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ తోటి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి. అండ్ మీ వీడియోలో మనకు ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషను, నియర్ బై లొకేషన్ ల్యాండ్ మార్క్స్, ప్రాజెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేటివి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ప్రాజెక్ట్ లొకేషన్ వచ్చేసి మనకు నారపల్లి లొకేషన్లో ఉందండి. ఎగ్జాక్ట్గా మనకు ల్యాండ్ మార్క్ వచ్చేసి నారపల్లి సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర మనకి ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయ్యింది. మెయిన్ మనకు ఉప్పల్ నుంచి వరంగల్ హైవే ఏదైతే మెయిన్ హైవే ఉందో ఆ హైవే నుంచి ప్రాజెక్ట్కి డిస్టెన్స్ వచ్చేసి జస్ట్ 200 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో మనకి ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయ్యి ఉందండి. కన్స్ట్రక్షన్ అప్రూవల్ వచ్చేసి HMDA అండ్ RERA అప్రూవల్తో ఈ ప్రాజెక్ట్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ప్రజెంట్ మన కన్స్ట్రక్షన్కి సంబంధించిన వర్క్ స్టేటస్ కూడా మీకు ఎరియర్ వ్యూ తోటి క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ చూడండి, మనకి ఇందులో టోటల్ 2 బ్లాక్స్ ఉంటాయండి, బ్లాక్ ఏ అండ్ బ్లాక్ బి. టోటల్ ల్యాండ్ ఏరియా వచ్చేసి 1.2 ఎకర్స్లో ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తున్నారు. అండ్ ఈ టోటల్ కమ్యూనిటీలో మన కంప్లీట్గా 3 BHK ఫ్లాట్స్ మాత్రమే కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. అండ్ 90 ఫ్లాట్స్ ఉంటాయి టోటల్ కమ్యూనిటీలో. అండ్ ఈ ప్రాజెక్ట్లో మనకు కస్టమర్స్ ఎవరైనా సైట్కి విజిట్ చేసినప్పుడు ఈ టోటల్ కన్స్ట్రక్షన్లో ఎటువంటి మెటీరియల్ వీళ్ళు యూజ్ చేస్తున్నారు అండ్ మనకి క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఏ విధంగా ఉంటుంది, అందులో మనకి ఎటువంటి మెటీరియల్స్ యూజ్ చేస్తారు, దాని గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది కస్టమర్స్కి అర్థమయ్యే విధంగా ఇక్కడ మెటీరియల్ షోకేస్ అనేది వీళ్ళు ఇందులో ప్రొవైడ్ చేశారండి. దానికి సంబంధించిన ఏదైతే మన మెటీరియల్ షోకేస్ సంబంధించిన ఏరియా ఉందో అది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను. రివర్స్ హ్యాండ్ నుంచి రెడ్ బ్రిక్ దాకా అండ్ మెటల్ బార్స్ సంబంధించి పిల్లర్స్లో ఏవైతే యూజ్ చేస్తారో, ఆర్డినరీ కన్స్ట్రక్షన్లో ఎటువంటి మెటల్ యూజ్ చేస్తారు అండ్ మనకి ఈ ప్రాజెక్ట్లో ఎటువంటి మెటల్ బార్స్ని యూజ్ చేస్తారు పిల్లర్స్ కోసం, రివర్స్ హ్యాండ్ యూజ్ చేశారా, రోబోస్ హ్యాండ్ యూజ్ చేశారా, అండ్ మనకి క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనేది మెటీరియల్ షోకేస్ తోటి కస్టమర్స్కి అర్థమయ్యే విధంగా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మనకు సైట్ లొకేషన్లో. ప్రాజెక్ట్ స్టేటస్ వైజ్గా అయితే మీకు ఎరియాలో క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఇందులో మనకు 1550 స్క్వేర్ ఫీట్ నుంచి 1909 స్క్వేర్ ఫీట్ సైజ్ వరకు 3 BHK ఫ్లాట్స్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ వచ్చేసి మనకు 12,500 స్క్వేర్ ఫీట్ ఏరియాలో క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేశారు. ప్రజెంట్ మనకు ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి మనకు ఘట్కేసర్ వరకు ఏదైతే మనకు ఉప్పల్ ఎక్స్ప్రెస్ హైవే అనేది మనకు మెయిన్ హైవేలో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఆ వర్క్ స్టేటస్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నానండి. వన్స్ మనకి ఉప్పల్ ఎక్స్ప్రెస్ హైవే అనేది కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ అయితే ఈ ప్రాజెక్ట్ లొకేషన్ నుంచి ఉప్పల్ మెట్రో స్టేషన్కి మీకు 10 to 15 మినిట్స్లో ట్రావెలింగ్ టైంలోనే రీచ్ అయిపోవచ్చు అండి. రోడ్ యాక్సెస్ పెరుగుతుంది, ట్రాఫిక్ కన్జెషన్ లాంటి ఇష్యూస్ అయితే ఉండవు. అండ్ మనకు ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడానికి ఒక 6 మంత్స్లో మనకు వర్క్ స్టేటస్ అనేది కంప్లీట్ అవుతుంది. అండ్ మనకు మెయిన్ హైవే నుంచి ప్రాజెక్ట్కి డిస్టెన్స్ అనేది ఏ విధంగా ఉంది, ప్రజెంట్ మనకు నియర్ బై డెవలప్మెంట్ వైజ్గా ఏ విధంగా డెవలప్ అయ్యిందో కూడా మీకు ఏరియల్ వ్యూ తోటి క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ మనకి ఉప్పల్, బోడుప్పల్, మేడిపల్లి, నారపల్లి ఈ లొకేషన్లో మనకు గేటెడ్ కమిటీలో 3 BHK ఫ్లాట్స్ స్పేషియస్గా చూస్తున్న వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందండి. ఎవరైతే పోచారం ITSEZ లొకేషన్లో వర్క్ చేస్తున్నారో లేకపోతే ITSEZకి సంబంధించి నియర్ బై కనెక్టివిటీ లొకేషన్లో మనకు గేటెడ్ కమిటీలో అపార్ట్మెంట్ ఫ్లాట్స్ చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఈ నారపల్లి నుంచి మనకు పోచారం ITSEZకి రోడ్ యాక్సెస్ ఉందండి, అది కూడా సేమ్ డిస్టెన్స్, మనకు 3 to 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంది. అండ్ ORR కనెక్టివిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వైజ్గా కూడా ఎవరైనా రోడ్ యాక్సెస్ చూసుకుంటే ఈ నియర్ బై లొకేషన్లో ఘట్కేసర్ ORR ఎగ్జిట్ అనేది మనకి ప్రాజెక్ట్ లొకేషన్కి నియర్ బైగా ఉంటుంది. అటు ఉప్పల్ మెట్రో స్టేషన్కి, ఇటు పోచారం ITSEZకి అండ్ ఘట్కేసర్ ORR ఎగ్జిట్కి ఎగ్జాక్ట్ మిడిల్లో ఎటు వెళ్ళినా 10 to 15 మినిట్స్ ట్రావెలింగ్ టైంలోనే కనెక్టివిటీ అనేది నియర్ బై లొకేషన్కి రీచ్ అయిపోవచ్చు. ప్రజెంట్ మనకు ప్రాజెక్ట్ లొకేషన్లో గ్రౌండ్ లెవెల్లో ఒక ఈస్ట్ ఫేసింగ్ 3 BHK మోడల్ ఫ్లాట్ అనేది మనకు కస్టమర్ ఫ్లోర్ ప్లాన్ ఎక్స్పీరియన్స్ కోసం అని చెప్పి కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేశారండి. దానికి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేస్తున్నాను.
మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి, అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మేము రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము. 12,500 square feet ఏరియాలో ఏవైతే క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారో 90 ఫ్లాట్స్కి సంబంధించి, అందులో స్విమ్మింగ్ పూల్, పార్టీ హాల్, గేమింగ్ రూమ్, జిమ్ ఫెసిలిటీ, యోగా సెంటర్, సిట్అవుట్ ఏరియాస్, బీబీక్యూ ఏరియా, చిల్డ్రన్ ప్లే ఏరియా, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ అండ్ నెట్ క్రికెట్, వాకింగ్ ట్రాక్, మనకు పార్కింగ్ వైజ్గా గెస్ట్ కార్ పార్కింగ్ సంబంధించి అడిషనల్గా కార్ పార్కింగ్ స్పేస్ కూడా కమ్యూనిటీలో ప్రొవైడ్ చేస్తున్నారండి. అండ్ మనకి కమ్యూనిటీ మొత్తం ఒకే 3BHK కేటగిరీకి సంబంధించిన 3BHK ఫ్లాట్స్ మాత్రమే ఇందులో కన్స్ట్రక్షన్ చేశారండి. ఎందుకంటే ఒకే కేటగిరీకి సంబంధించి మనకు పర్సన్స్ ఎవరైతే రెసిడెన్స్ ఉన్నారో ఆ విధంగా ఉండేటట్టే వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడైతే మనకు 2BHK, 1BHK, 3BHK మిక్స్డ్గా మనకు కమ్యూనిటీలో కన్స్ట్రక్షన్ చేసినప్పుడు డిఫరెంట్ కేటగిరీ పీపుల్ అనేది స్టే చేస్తుంటారు. అలా కాకుండా ఒకే కేటగిరీకి సంబంధించిన లగ్జరీ సెగ్మెంట్ కానీ, సెమీ లగ్జరీ, గేటెడ్, సెమీ గేటెడ్, స్టాండ్ అలోన్ సంబంధించి కేటగిరీ వైజ్గా డివైడ్ చేసి ఎవరైతే మనకు స్పేషియస్గా 3BHK కేటగిరీ ఈ కమ్యూనిటీలో స్టే చేసే వాళ్ళకి ఒకే టైప్లో మనకు 3BHK ఫ్లాట్స్ అనేటివి అందరికీ ఒకేలాగా ప్రొవైడ్ చేస్తున్నారు. చూడండి, మనకు బెడ్రూమ్ సైజెస్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ మన ప్రాజెక్ట్ సంబంధించిన చుట్టూ నామ్స్ ప్రకారం సెట్ బ్యాక్స్ వదిలారు, ఓపెన్ స్పేస్ కూడా అవైలబుల్ ఉందండి. అందువల్ల మనకు ప్రతి ఫ్లాట్ ఏరియాలో వెంటిలేషన్ లైట్ అనేది మీకు 100% ఏరియా కవర్ అవుతుంది. HMDA రేరా అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన ప్రాజెక్ట్ కాబట్టి ఇందులో ఏ ఫ్లాట్ని పర్చేజ్ చేసుకున్నా మనకు నేషనలైజ్డ్ ఎనీ బ్యాంక్ మనకు 80% బ్యాంక్ లోన్ ఎలిజిబిలిటీ అనేది అవైలబుల్ ఉందండి. అండ్ మనకు ఫ్లోర్ ప్లాన్ వైజ్గా మీకు గెస్ట్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది వీడియోలో కవర్ చేశాను. ఇదంతా లివింగ్ ఏరియా, డైనింగ్ స్పేసు, కిచెన్, యూటిలిటీ స్పేస్ కవర్ చేశాను. ఈస్ట్ ఫేసింగ్ సంబంధించిన 3BHK ఫ్లాట్ ఫ్లోర్ ప్లాన్ అండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. మీరు కావాలంటే డైరెక్ట్ మనకు బిల్డర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇది కామన్ వాష్రూమ్. ఇందులో 2 బెడ్రూమ్స్కి అటాచ్డ్ ఉండి 1 బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. మనకు బెడ్రూమ్స్లో అన్ని చోట్ల మనకు వుడ్ టైల్ ఫ్లోరింగ్ ఇచ్చారండి. ఇదంతా మనకు ఇంటీరియర్ అనేది రిఫరెన్స్ కోసం. ఇంటీరియర్ ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఏంటంటే ఫ్లాట్ ఫ్లోర్ ప్లాన్కి తగ్గట్టుగా ఇంటీరియర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను. కంపెనీ వాళ్ళు అయితే మనకు బేర్షెల్ ఫ్లాటే ప్రొవైడ్ చేస్తారు. ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ సైజ్ అండి. మోస్ట్లీ మనకు వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తారు అన్ని వాష్రూమ్స్ వచ్చేసి. ఆల్మోస్ట్ మనకి ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు 100% ఏరియా అయితే కవర్ చేశాను. ఉప్పల్, బోడుప్పల్, మేడిపల్లి, నారపల్లి ఈ లొకేషన్స్లో మనకు గేటెడ్ కానీ సెమీ గేటెడ్ మనకు హైరైజ్ గేటెడ్ కమిటీలో అపార్ట్మెంట్ ఫ్లాట్స్ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ని బేస్ చేసుకొని ఎవరైతే ప్రాజెక్ట్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నారండి. ఈవెన్ వీడియోలో డీటెయిల్స్ పరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు డీటెయిల్స్ మిస్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. థ్యాంక్ యూ.